ఒంటరిగా ఉంటే దానియేలు దేవుని సేవించడే. యవనస్తులైన మిమ్మల్ని అడుగుతున్న దానియేలును పట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? భయంకరమైన పరిస్థితుల్లోనే దానియేలు దేవుని సేవించడే. భయంకరమైన పరిస్థితులు కాదు, ఫ్యాన్ కింద కూర్చుని లైట్లు ఆర్పేసుకొని మనం బెడ్ల మీద పడుకొని మొబైల్ పట్టుకొని ఏం చేస్తున్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒంటరిగా ఉన్నప్పుడు కనీసం దేవుడు చూస్తున్నాడన్న కనీసపు భయమైన మనకు కలుగుతుందా? మనం ఎవరు లేరని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదని మనకు తెలిసినా మనం ఏం చేస్తున్నాం? పర్వాలేదని బ్రతికిస్తున్నామా? పర్వాలేదు ఇది ఒక్కసారి అని కావాలని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా? ఏం కాదులే పాపం చేసేసిన తర్వాత ప్రార్థన చేద్దామని అనుకుంటున్నావా? ఏం కాదులే ఈసారికి అయిపోయిన తర్వాత నుంచి మంచి నిర్ణయం తీసుకుందామని బ్రతుకుతున్నావా? మనం ఎప్పుడు ఈ దేవునిలో బ్రతకాలనుకుంటున్నా సరే ఎందుకు పడిపోతున్నామంటే నేను చెబుతున్నా, దేవునితో సరైన అనుభవాలు మనకు లేవు, దేవునితో సరైన సహవాసం మనకు లేదు, దేవునికి ప్రార్థన చేయాలన్న ఆలోచన మనకు లేదు. ఎందుకు పాపంలో పదే పదే చేసిందే మనం చేస్తున్నామంటే నేను మరలా చెప్తున్నా, దేవునితో సహవాసం మనకు లేదు, బైబిల్తో సహవాసం లేదు, ప్రార్థన లేదు, మోకాళ్ళేసి దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన లేదు. ఇదిగో దేవుని కొరకు నా జీవితాన్ని కట్టుకుంటానన్న కనీసపు ఆలోచన పరిధి కూడా మనకు లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలన్న ఆలోచన లేదు, టైం పాస్ ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నాం మనం. ఇమాజిన్ ఓటీటీలే వచ్చేసినాయి, అందరు కొనేసుకుంటున్నారు. 10 రూపాయలు ఎట్టి బైబిల్ కొనుక్కోం కానీ ఏం కొనుక్కుంటాం మనం చెప్పండి? మొహమాటం లేదు, ఇమాజిన్ చాలా వచ్చేసినాయి కదా. 200 రూపాయలు ఎట్టి బైబిల్ మనం కొనుక్కోం కానీ, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు మనం కొనుక్కుని చదవం కానీ, మొబైల్స్లో మనం ఏం కొనుక్కుంటున్నాం? ఓటీటీలు కొనుక్కుంటాం, ఇంకా అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగేస్తుంటాం, ఎక్కడ ఆన్లైన్లోనే మొత్తం అన్నీ చేసేస్తుంటాం. కానీ కనీసం బైబిల్ కొనుక్కుని చదువుదాం, కనీసం ప్రార్థన చేద్దాం, కనీసం దేవునితో సమయాన్ని గడుపుతాం, మంచి సహవాసుల దగ్గరికి వెళ్ళిపోయి బైబిల్ డిస్కషన్ చేద్దాం, ఎలాంటి ఆలోచన రావు. టైంపాస్ చేయడానికి వాట్సాప్ చాటింగ్లు, టైంపాస్ చేయడానికి ఫేస్బుక్లో, టైంపాస్ చేయడానికి ట్విట్టర్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో గడిపేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చేయట్లేదా? మనం వెళ్ళబుచ్చేస్తున్నాం. ఒంటరిగా ఉంటే దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన లేదు. ఇప్పుడు నలుగురిలో ఉంటే చేస్తామంటే నలుగురిలో కూడా సిగ్గేసేస్తుంది మనకి, నలుగురిలో భయమేసేస్తుంది. ఎంత విచిత్రం అంటే ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారి ఆఫీస్లో నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి కూడా భయపడతారు. ఎవరైనా పనులు చేసేవారు ఉంటే మీరేంటని అడిగితే క్రైస్తవులని చెప్పుకోవడానికి కూడా మనం భయపడుతుంది. ఏంది మన జీవితంలో దేవుని కొరకు కలిసి వచ్చేది? దేవుని మహిమపరిచేది ఎక్కడుంది మన జీవితంలో? మనం ఎప్పుడు ఈ దేవునిలో బ్రతకాలనుకుంటున్నా సరే ఎందుకు పడిపోతున్నామంటే నేను చెబుతున్నా, దేవునితో సరైన అనుభవాలు మనకు లేవు, దేవునితో సరైన సహవాసం మనకు లేదు, దేవునికి ప్రార్థన చేయాలన్న ఆలోచన మనకు లేదు. ఎందుకు పాపంలో పదే పదే చేసిందే మనం చేస్తున్నామంటే నేను మరలా చెప్తున్నా, దేవునితో సహవాసం మనకు లేదు, బైబిల్తో సహవాసం లేదు, ప్రార్థన లేదు, మోకాళ్ళేసి దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన లేదు. ఇదిగో దేవుని కొరకు నా జీవితాన్ని కట్టుకుంటానన్న కనీసపు ఆలోచన పరిధి కూడా మనకు లేదు.